పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నిరుపేదలకు అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ పేద రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అలానే నవరత్నాలను ప్రజలకు చేరువయ్యేలా ప్రతి పథకాన్ని అందిస్తున్నారని తెలిపారు. గుట్టపల్లిలో 30 టీడీపీ కుటుంబాలు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కొండవా కప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన సురేష్ ఇది సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు ఆయన పడ్డ కష్టం, ఆయన చూపించిన తెగువ మూలన ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గుట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులు, పెద్దలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ కోట్ల సుబ్బారెడ్డి గారికి, మాజీ ఎంపీ గౌరవ నేరులు శ్రీ అల్ల ఆంజనేయరెడ్డి గారికి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారికి, జిల్లా పరిపాలన సాగిస్తాము. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందించాలని చెప్పి ముఖ్యమంత్రిగా జగనన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, సున్నా వడ్డీకి రుణాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, జగనన్న పెన్షన్లు కానివ్వండి, అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, విద్యాకాలకు కానివ్వండి, ఏ పథకమైనా కూడా ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి జగనన్న ఈరోజు